ప్రభుత్వం మొండి వైఖరి వలన నిరుపేద వీఆర్ఈ గుండెపోటుతో మరణించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇస్లామాబాద్ లో వీఆర్ఏ రాజ్ కుమార్ మానసిక శోభ అనుభవించి ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన అసలు ఉద్యోగాలు పోతాయి, జీవనోపాధి ఎలా, ఇల్లు లేదు సరిగా, ఎలా జీవించాలని మానసిక శోభ గురై హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వం పాలన చేతగాక ఏళ్ల తరబడి ఉన్న వీఆర్ఏ వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా వాళ్ళను ఈ విధంగా చంపడం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. తక్షణం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఆమోదించి తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేసి కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం ఈ యొక్క ప్రభుత్వం మొండి వైఖరికి నిదర్శనం ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి వీఆర్ఏలు ఎంతోమంది మానసిక క్షోభకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదు. తక్షణమే మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఆమోదించి మరి రాజ్ కుమార్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.